నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు పొట్లూరు స్రవంతి, పొట్లూరు జయవర్ధన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆటాడుకున్నారు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బిక్కుముఖం వేశారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని, మళ్లీ పార్టీలోకి వస్తున్నారా అని మేయర్ ని ప్రశ్నిస్తే ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నమలింది. మేయర్ దంపతుల్ని జర్నలిస్టులు ప్రశ్నలతో ఎలా ఆటాడుకున్నారో మీరే చూడండి. మీకు అందరండి మీరు నడి రోడ్లో వదిలేశారు కష్టకాలంలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము, అధికారం వచ్చింది కాబట్టి అన్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం మేము నేను చెప్తాను, తర్వాత మేయర్ గారు కూడా చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నా, అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు. నా గురించి, మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం, డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధర్ అన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధర్ అన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం, అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధర్ అన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ, కుటుంబ సంక్షేమం కానీ, పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ, శ్రీధర్ అన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ, అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం, ఆలోచన మాకు కానీ, శ్రీధర్ అన్న దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకున్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప, ఆ విషయం శ్రీధర్ అన్నకు కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందువల్ల ఒక నిమిషం, మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా, అది ఒకటి. ఖచ్చితంగా నేను తప్పు చేశామనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ విలేకరుల సమావేశం. మేము ఇంతవరకు శ్రీధరన్నతో కూడా మాట్లాడలేదు, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు. ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప, మమ్మల్ని వారు అంతకుముందు ఒక కుటుంబముల సభ్యుడిగా ఏ విధంగా 15 సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని, అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం. అధికారం కావాలని చెప్పి మేము అడగటం లేదు. మేము ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కల్పించినటువంటి పరిస్థితుల వలనే మేము అక్కడ ఉండడం జరిగింది. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మేయర్ గారు కార్పొరేషన్లో కమిషనర్ గారి సంతకం ఫోర్జరీ జరిగినటువంటి ఒక విషయం ఈరోజు గత 5 రోజులుగా కూడాను సంచలనంగా మాట్లాడుతున్నారు. ఆ ఆరోపణలు వచ్చింది నా మీద. చెప్తారు అదే చెప్తారు మేయర్ గారు అంటే ఆ ఆరోపణలు వచ్చింది మేయర్ గారి మీద కాదు, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్ మీద ఆరోపణలు రావడం జరిగింది. ఆ ఆరోపణల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా. అది పూర్తిగా అవాస్తవం, పూర్తిగా అవాస్తవం. నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా విలేకరులు నా సోదరులాగే, నేను వారితో అట్లాగే మెలుగుతా. నా విషయాలు అన్నీ కూడా దాదాపుగా పత్రికా విలేకరులకు తెలుసు. నా శక్తి సామర్థ్యాలు, నేను ఏమి చేయగలను,
నేను ఏమి చేసి ఉంటాను ఈ 4 నెలల్లో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేక మంది మీడియా మిత్రులు నా నేను ఎప్పుడూ కూడా వారితో టచ్లోనే ఉండేవాడిని. ఏమేమి జరిగి ఉంటాయి అనేది కూడా వారికి తెలుసు. అది పూర్తిగా అవాస్తవం. నిన్ననే నేను మీకు ఒక విషయం చెప్తున్నా, ఆ వార్తలు వచ్చిన తర్వాత నేను శ్రీధరన్నని కలవలేదు, శ్రీధరన్ని కలవాలని ఆలోచన చేయలేదు. గత 4 రోజుల క్రితమే నేను ఆ ప్రయత్నం చేశాను, కానీ నాకు శ్రీధరన్న వైపు నుంచి నేను ఏ ఫోను చేయకపోయినా కానీ నాకు ఆ అవకాశం ఉందా లేదా అనేది తెలియలేదు. దానివల్ల అధికారం కోసం మాత్రం కాదు, శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు మేము ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు అధికార పార్టీలో ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు మేము ఎలా ఉన్నాం, శ్రీధరన్న వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించారు. ఇది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను అధికార పార్టీలోకి రాలేదు, నేను అధికార పార్టీలో చేరడం లేదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరడం లేదు. శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా కానీ నిజం ఉంటే నేను అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినైతే ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తాను. అవి నిరూపణ అయితే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేననే విషయం నాకు కాదు, మీకే ఎక్కువ నా గురించి ఖచ్చితంగా. నేను కాదు నగర మేయర్ గారిని అంటే ఆరోపణలు వచ్చింది దాని చెప్పు దాని మీద ఖచ్చితంగా విచారణ చేస్తాము. ఎవరైతే దాని గురించి ఆరోపణ చేశారో, కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడింది అని ఎవరైతే ఆరోపణించారో దాన్ని మేము పూర్తి స్థాయిలోనే కనుక్కోవాలని ఆలోచిస్తున్నాము. విచారణ చేయాలని కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా దానికి ఎటువంటి ఏ ఎట్లా అయినా నా సైడ్ నుంచి సహాయం కావాలంటే దాంట్లో నేను పూర్తి స్థాయిలో అందించడానికి రెడీగా ఉన్నాను. ఆరోపణలు ఏమున్నాయని మాకు తెలియదు, మీరే చెప్పారు. ఆరోపణ వచ్చిందని ఇప్పుడు ఒక అన్న అడిగారు, దానికి నేను దానికి సంబంధించి నా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అదే ఆరోపణలు మీరే చెప్పాలి కదన్నా. రోజులుగా పత్రికల్లో వచ్చిన మిత్రులు సహచరులు అన్నారు, గత 5 రోజులుగా మీడియాలో పత్రికల్లో కోడే కోసం విషయం దృష్టికి రాలేదా మేడం? వచ్చింది కానీ ఇప్పుడు చేస్తుంటే ఆలోచించాలన్నా. ఒకటి దొంగ ఎవరు అంటే తవుడుకునే అవసరం మాకు లేదు కదన్నా. అది అన్నా ఒకటి మీడియాలో వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు, ఓకేనా? వాటి మీద విచారణ చేయమని నగర మేయర్ గారు అధికారులను కూడా కోరడం జరిగింది. వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిశీలించమని చెప్పి అధికారులను కోరడం జరిగింది. దానిలో ఖచ్చితంగా నా పాత్ర ఉండి ఉంటే దేనికైనా ఏ శిక్షకైనా నేను సిద్ధం, దానిలో డౌట్ ఏం లేదు. నేను ఈరోజు శ్రీధరన్న దగ్గర శ్రీధరన్నని మన్నించి హక్కును చేర్చుకోమని మాత్రమే కోరడం జరిగింది. ఈరోజైనా సరే శ్రీధరన్న ఒక మాట చెప్తే మీరు నా దగ్గరికి వచ్చే అర్హత లేదు, మీకు మీరు నా వల్ల వచ్చిన మేయర్ పదవి రాజీనామా చేయమంటే మరుక్షణమే చేయడానికి ఈరోజు కూడా సిద్ధమే, ఓకేనా? విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్. ఎల్లవేళలా విజయం ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్
7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.